Karuna Peri Chapite, Jemikunta Vasalu, Gajagaja, Wanikipoye, Parisitlu, Dapurinchai, Ipatiki Kevalam, Jemikunta Mandalamlo, Muduvandala Padnal, Kesrunamo to Kavatam, Andalo Kevalam, Aravela Janabha Kaligimna, Jemikuntalone, Muduvandravaku, Keslu, Namo to Kavatam, Ikadi Parisitiki at the Bertunde, Jemikunta Vasalu, Jagrataga, Undalani, Atu Praja Pratanidru, Itu Adikarlu, Maravipu Doctor Lu Hacheristunar, Jemikunta Mandalamlo, Karuna Mahamari, Rojroju, Karuna Positive Case Luperikipotunai, Jemikunta Spatrilo, Karuna Teslu, Praraminchina Patunchi, ప్రతిరోజు సగటున 15 నుంచి 25 కేసులు నమోదవుతున్నాయి. వైద్య అధికారులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు ఎన్ని సలహాలు, సూచనలు ఇచ్చి లాక్డౌన్ అమలు చేసి ఆంక్షలు విధించినా కరోనా వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా ప్రజల్లో కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా వ్యాప్తి జరుగుతున్నట్టు వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి నేపథ్యంలో ఎవరికి ఏ విధంగా వ్యాపిస్తుందో తెలియని పరిస్థితులు దాపురించాయి. ఇప్పటివరకు జమ్మికుంట మండలంలో మొత్తం 314 కేసులు నమోదు కాగా ఇందులో 283 కేసులు జమ్మికుంటకు చెందినవి కాగా మిగిలిన 31 కేసులు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో నమోదైనవి. కరోనా బారి నుంచి ఇప్పటివరకు 80 మంది రికవరీ కాగా 5గురు మృతి చెందారు. 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉండగా 221 మంది హోమ్ ఐసోలేషన్ లో వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారంటున్నారు వైద్య అధికారులు. కరోనా పట్ల జాగృతగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, మాస్క్ ధరించడంతో పాటు విధిగా భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఐసోలేషన్ కిట్ యూజ్ చేసుకుంటూ, మేము చెప్పిన జాగ్రత్తలు వహిస్తూ, భౌతిక దూరము, ఐసోలేషన్ అన్ని పాటిస్తూ ఇళ్లలో ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రాంతాల్లో ఇప్పటి వరకు 13 కేసెస్ నమోదయ్యాయి, 13 మంది కోలుకున్నారు.